హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నర్సింగ్. మీరు చూస్తున్నారు ఆర్పిఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. టుడే డేట్ 2nd October 2020. ఫ్రెండ్స్, టుడే స్పెషల్ తెలిసిందే కదా మీకు, గాంధీ జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ గాంధీ జయంతి. ఫ్రెండ్స్, మీరు కూడా నాకు తెలియచేయాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, అలానే వీడియో లైక్ చేయండి. మీరు విష్ చేసినట్టే నేను ఊహించుకుంటాను. ఓకేనా? ఇక న్యూస్ లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ న్యూస్, అక్టోబర్ 15 అయితే ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ చేస్తున్నారు, అంటే మూవీస్ రిలీజ్ చేస్తున్నారు, అలానే అన్ని ఓపెన్ చేస్తున్నారు. మూవీస్ అయితే ఫస్ట్ మూవీ ఆర్జీబీ గారిది తెలిసిన మూవీ, అది కరోనా వైరస్ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు మూవీస్ చూడాలంటే? ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఇంతకింతకి ఎక్కువ అవుతూ ఉంది, కానీ తగ్గట్లేదు కదా. అయితే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా మూవీ థియేటర్కి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి అనేది? మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ న్యూస్, ఐఐటీ స్టూడెంట్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తారని తెలుస్తుంది పాట్నాలో. అయితే దానికోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రీగా కోచింగ్ ఆన్లైన్ ఇస్తారు కాబట్టి ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదో ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఇది లిమిటెడ్ మాత్రమే, అన్లిమిటెడ్ అయితే కాదు. ఒకసారి మీరు స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్, కథలు. ఈనాడు కథలు పోటీకి అయితే మీరైతే పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరైతే డెఫినెట్లీ పార్టిసిపేషన్ చేయండి. అయితే మీరు పార్టిసిపేషన్ చేయాలంటే సింపుల్గా తెలుగువెలుగు.inలో పార్టిసిపేషన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పాను కదా, సో మర్చిపోకండి. నెక్స్ట్ న్యూస్, బీఏఎస్ ఎడ్యుకేషన్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ మనకు తెలిసిందే కదా. అయితే ప్రైవేట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఇది ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే చెందుతుంది. సో వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు అంటే ఇయర్ 2020లో ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది కదా. వాళ్ళకి 9th 10th వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు. మిగతా ఫస్ట్ నుంచి 8th వరకు ఎవరైతే ఉంటారో, క్లాస్ చదువుకుంటూ ఉంటారో వాళ్ళైతే, మిగతా గవర్నమెంట్ స్కూల్ గురుకులాలు ఇలా మిగతా ఉంటాయి కదా, వాటిలోనైతే జాయిన్ అవ్వవలసిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ న్యూస్, మనకి డీడీఓ వేకెన్సీస్ అయితే 51 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా? దీనికి అర్హులు ఎవరుంటారో వాళ్ళైతే. నెక్స్ట్ న్యూస్, జొమాటో స్విగ్గీ వీటి గురించి మనం వినే ఉంటాం, అలానే వీటిని యూజ్ చేసుకుని ఉంటాం. అయితే ఇవి కూడా పేటిఎం వేలో వెళ్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. పేటిఎం కూడా మనకు తెలిసిందే కదా, ఇంతకుముందు చాలా అంటే ఏమైనా యాప్స్ ఉంటే వాటికైతే పర్మిషన్ ఇవ్వడం అలానే, సో చాలా అయితే ఉన్నాయి కదా. అలానే ఇవి కూడా ఐపీఎల్ దృష్టిలో పెట్టుకుని అయితే వాళ్ళు వేలో వెళ్ళతున్నారు. అయితే ప్లేస్టోర్ అయితే వీటికి వార్నింగ్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. అయితే వీటిని కూడా ఫ్యూచర్లో రిమూవ్ చేస్తారని అయితే మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము కూడా కొత్తగా ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ ఇలా ఏదో క్రియేట్ చేసుకుంటామని అయితే తెలియజేస్తున్నాం. అలానే మన గవర్నమెంట్ కూడా ప్లే స్టోర్ యాప్ స్టోర్ బదులుగా అయితే ఏమైనా కొత్తగా క్రియేట్ చేయమన్నారు. సో ఇంతకు ముందు నరేంద్ర మోదీ తెలియజేశారు కదా, మనం చూడాలి మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది. నెక్స్ట్ న్యూస్, గూగుల్ పిక్సెల్ ఫోన్. ఈ ఫోన్ చాలా ఫేమస్ అని మనకు తెలుసు కదా. అయితే ఈ ఫోన్లో ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చారు. అంటే మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడేటప్పుడు హోల్ చూపిస్తుంది. అయితే ఆ శోధంతా వినవసరం లేదు. ఇప్పుడైతే డిస్ప్లే పైన ఒక అంటే మనం ఒక బటన్ క్లిక్ చేసినట్లయితే డిస్ప్లే పైన ఒక మెసేజ్ చూపిస్తుంది. మీరు ఫోన్ పక్కన పెట్టేసేయండి, ఒకవేళ వాళ్ళ లైన్లోకి వచ్చినట్లయితే మేమే తెలియచేస్తామని అయితే ఒక మెసేజ్ మనకి స్క్రీన్ పై చూపిస్తుంది. దాని ద్వారా మనమైతే ఆ శోధంతా వినవసరం లేదు. అంటే మనిషికి బదులుగా ఒక అసిస్టెంట్ అయితే, గూగుల్ అసిస్టెంట్ అయితే వింటుంది అనమాట. వాట్సాప్లో మనం కొంతమందిని మాత్రమే అంటే కొన్ని రోజుల వరకు మ్యూట్ చేయగలము. లైక్ ఎలా అంటే ఎవరైనా మనం మ్యూట్ చేయాలంటే 1 ఇయర్ వరకు మ్యూట్ చేయగలం. అయితే ఇప్పుడు వాట్సాప్లో కొత్త అప్డేట్ తీసుకురాబోతుంది, ప్రెసెంట్ బీటా వర్షన్ వాళ్ళకైతే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనం లైఫ్ లాంగ్ మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి చూడాలి ఇది ఎప్పుడు తీసుకొస్తుందో. అండ్ నెక్స్ట్ న్యూస్, టెలిగ్రామ్. టెలిగ్రామ్లో గ్రూప్ అడ్మిన్స్కి అయితే ఒక అప్డేట్ తీసుకొస్తుంది, తీసుకొచ్చింది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గుడ్ యానిమేటెడ్స్ సంబంధించినవి కూడా తీసుకొచ్చింది, ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఇందులో కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్, ఫేస్బుక్ నుండి ఇన్స్టాగ్రామ్కి అయితే మనం డైరెక్ట్ మెసేజ్ చేసుకోవచ్చు. అయితే ఒక మంచి న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే మెసెంజర్ వాడే వాళ్ళకి ఫేస్బుక్ లైటర్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు, లైటర్ వర్క్ అయిన వాళ్ళకి మెసెంజర్ వాడుతూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతుంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే అందరికీ ఉంటుంది అనేది ఉండదన్నమాట. సో మంచిది అనమాట, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా ఇద్దరు ఒకరివే కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన సిఎఫ్డబ్ల్యూ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో మీరు యాడ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. ఈ వీడియో ఇంతే, ఈ న్యూస్ ఇంతకంటే ఇంపార్టెంట్ అనిపించలేదు నాకైతే.
वीडियो मीक नच्चिनట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ అలానే కరెంట్ నోటిఫికేషన్ ఆల్ పై చూస్ చేసి డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ హావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్